ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలను విశ్వ బ్రాహ్మణులందరూ పండుగల నిర్వహించుకుంటున్నారని ఎంపీ సంజయ్ తెలియజేశారు. కరీంనగరంలోని కమాన్ వద్ద ఉన్న బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా గత 3 రోజులుగా విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ముగింపు కార్యక్రమం కూడా నేడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకురాలు రేష్మా ఠాకూర్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మోడీ పుట్టినరోజును రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. మోడీ ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనేక వృత్తులకు సృష్టికర్త విశ్వకర్మ అని అన్నారు. విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించడం సంతోషకరమని బీజేపీ నాయకురాలు రేష్మా ఠాకూర్ అన్నారు. కరీంనగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. వాళ్ళ దేశంలో అనేక సంస్కరణలు నిర్వహించి అనేక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక నిధులు ఇస్తూ అనేక సంస్కరణలను చేపడుతున్నటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా శక్తివంతంగా తయారు కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఇవాళ కేవలము 100 రోజుల పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి సంస్కరణలు, అనేక మార్పులు తీసుకొచ్చిన ప్రయత్నంలో వారు ముందు పోతున్న తరంలో వారికి ఇంకా శక్తి సామర్థ్యాన్ని ఆయుర ఆరోగ్యాలను కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మీరు చూస్తున్నారు 100 రోజుల్లోనే మన దేశ నాయకుడు, దేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి బర్త్డే కూడా ఈరోజు కాబట్టి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన పేరున మేము ఇక్కడ పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగా ఆయన ప్రకటించడం పట్ల ఈరోజు చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు అందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.